నువ్వు వాచ్ అండ్ ప్రే అంటే అర్థం ఏంటంటే నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుంటూ ప్రార్థన నీ మాటలు జాగ్రత్తగా చూసుకొని ప్రార్థన నీ ప్రవర్తన జాగ్రత్త పెట్టుకొని ప్రార్థన చేయి ఒక ఆత్మను మీరు ప్రభుదారి తీసుకొచ్చినప్పుడు ఆ ఆత్మ రక్షించబడితే బోధించిన సేవకుడికి ఎంత ప్రతిఫలమో ఆతిథ్యం ఇచ్చిన వ్యక్తికి ఎంత ప్రతిఫలమో ఆహ్వానించిన వ్యక్తికి ఎంత ప్రతిఫలమో అంత ప్రతిఫలము రప్పించిన నీకు కూడా ఉంటుంది ప్రభు రాకడతి సమీపంగా ఉంది మత్తు ఐహిక విచారాలు లోక సమస్యలు మనల్ని కృంక తీయడానికి ప్రయత్నిస్తున్నాయి కాబట్టి మెలకువుగా ఉండి ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక ఆయన నామాన్ని ఎలా పరిశుద్ధపరుస్తాం ఆయన నామం ఎక్కడుంది మనం ధరించున్నాం మనం ఎవరో విశ్వాసులం ఎవరో క్రైస్తవులం ఎవరో దేవుని బిడ్డలం ఒక కుర్రోడు తప్పు చేస్తే ఎవరిని తడతారు చెప్పండి ఏ తల్లిగందో దరిద్ర తల్లి అంటారేంటే ఆమెదేం చేసింది ఈడు చేసింది దానికి ఆయన నేర్పడరాడు నీకో అంటాడు అది వాడు చేస్తుంటే ఆయన దడతారు ఎందుకు పాప రాయబడిన ప్రకారం మీ నిమిత్తమే కదా నా నామము అన్యజనుల మధ్య దూషణ పాలవుతుంది ఆయన నామము పరిశుద్ధపరచబడాలంటే ఆయన్ని నమ్ముకున్నామని ఆయన పేరు పెట్టుకున్నటువంటి మనం పరిశుద్ధపరచబడాలి ఆ నామం ఏంటిది నన్ను పరిశుద్ధపరచయ్యా నా పరలోకపు తండ్రికి మహిమ తెచ్చే జీవితం నాకు తీ దయచేయి నా బ్రతుకు సరిలేదు కాబట్టి నీ నామాన్ని దూషిస్తున్నారు బా ఎంతమంది అండి ఈ మధ్య మరి విపరీతంగా యేసు ప్రభువుని నీచంగా మాట్లాడే వాళ్ళ మాటలు వింటుంటే ఓ పక్క బాధ కలుగుతుంది కానీ ఇది పెద్ద వింతేం కాదులే ఆ రోజు సెలవు వేసినప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటలే కదా ఇవ్వాలి కొత్త మాటలు ఏమైనా ఉన్నాయా అప్పుడే అనుకున్నారులే అనుకుంటుంటాను కానీ ఈ రోజున మనం చేసే పనులను బట్టి మన ప్రభు నామం వీధుల పాలవుతుంది నీ నామము పరిశుద్ధపరచబడను గాక అన్నప్పుడు ఎలా దేవా నన్ను పరిశుద్ధపరచు నా వలన నీ నామానికి సిగ్గు రాకుండా చేయి నా వలన నీ వద్దకు వచ్చే వారికి అవమానం కలుగకుండా చేయి నేను ఇతరులకు ఆటంకంగా లేకుండా చేయి అని మనం ప్రార్థన చేసుకోవాలి ఈ చిన్నవారు ఎవరికైనా అభ్యంతరంగా ఉంటే ఏం చేయమన్నారంటే కొత్తగా నమ్ముకునే వాళ్ళు ప్రభు నమ్ముకునే వాళ్ళకి ప్రభువుని ఎరిగామని చెప్పేవాళ్ళు ఇప్పుడు అభ్యంతరాలుగా తయారవుతున్నారు అలాగ అభ్యంతరంగా ఉంటే వాళ్ళని ఏం చేయమన్నారండి ఏం మెడల్స్ ఇమ్మన్నారు గోల్డ్ మెడలా సిల్వర్ మెడలా తిరగట్రా అంటే తెలుసా అమ్మా మీకు తెలుసు బిక్సీలు వచ్చాక తిరగలే ఎవరు చూశారు దొరకదని నేను ఆంధ్రా నుంచి కొనుక్కు చర్చిలో పెట్టి ఉంచాను ఒకటి ప్రసంగం చేసినప్పుడు రాబోయే జనరేషన్కి తిరగడం అంటే ఏంటో కూడా తెలియదు అసలే ఆల్రెడీ రెండు రాళ్ళు పెట్టి తిరగలు పెట్టి వెనకాల పెట్టి ఉంచాను చర్చిలో ఎప్పుడైనా చూసినప్పుడు అప్పుడు అంటే ఏంటి తిరగలంటే ఏంటి చాట్ అంటే ఆయన చాట ఆయన చేతిలో ఉంది అంటే చాట్ అంటే ఏంటి చాటింగా అన్నాడు ఒక ఆయన ఆయన చాటిగులు చీటిగులు తెలుసు కానీ చాట్లు తెలియవు మరి అందుకని బైబిల్లో ఉన్న కొన్ని పదాలు రాబోతున్న వాళ్ళకి తెలియకపోతే ఏమని ముందే రెడీ చేసి పెట్టారు ఓ బావు ఒకటి సరిగ్గా అర్థం చేసుకుంటే కానీ మనకి అందులో ఉన్న సారం అర్థం కాదు తిరగట రాయి మెడలో కట్టి ఎన్ని కేజీలు ఉంటుందమ్మా తిరగట రాయి ఒక ఇరవై కేజీలు ఉంటుందా పది కేజీలు పదిహేను కేజీలు ఉంటుంది కనీసం పదిహేను కేజీల రాయి లాకెట్ లాగా మెడలో కట్టి మెడ్రాస్ తీసుకొచ్చి నడి సముద్రంలో వదిలిపెట్టాలంటే వాళ్ళ ఇంకా మళ్ళీ పైకి రాడిగా ఏంటండి ఈ పిల్లలు ఎవరికైనా అభ్యంతరంగా ఉంటే వాడి మెడకు తిరగట్రాయి కట్టి నడి సముద్రంలో దింపుట వాడికి మేలు ఎంతమంది ఈ రోజున యేసు ప్రభువుని ఇతరులు నమ్ముకోవడానికి అభ్యంతరంగా ఉన్నారు ఎంతమంది మాలాంటి పాస్టర్లు అభ్యంతరంగా ఉన్నారు ఎంతమంది మీలాంటి విశ్వాసులు అభ్యంతరంగా ఉన్నారు మారారు ఏం మారారు మీ దేవుడు మీ కొన్నాళ్ళే సాళ్లే అంటున్నారంటే నీ బ్రతుకులు వారు యేసు ప్రభుని చూడలేదు ఎంతమంది ఈ రోజున అభ్యంతర కారణంగా ఉన్నాం అందుకే ప్రతిసారి ప్రార్థన చేయాలి మనం నేను నా బిడ్డలకు అభ్యంతరంగా లేకుండా చేయాలి అన్ని కొన్ని మంచి ఉన్నాయండి కానీ పౌలు అన్నాడు మనస్సాక్షి నిమిత్తము మనకు స్వేచ్ఛ ఉన్నా సరే ఇతరులకు అభ్యంతరంగా ఉంటే కొన్ని పనులు మనం ఏం చేయాలట మానేయాలి తప్పు కాకపోయినా మానేయాలి మా చర్చలో అబ్బాయిలు అమ్మాయిలు మాట్లాడుకొని ఇవ్వండి అబ్బాయిలు అమ్మాయిలు మాట్లాడుకోరు కోయర్లు అసలు ఇద్దరు అబ్బాయిలు అమ్మాయిలు కోయర్లు కలిపి ఉండవు మాకు వెనకాలైన అబ్బాయిలు ముందు ఆయన అమ్మాయిలు మధ్య మధ్యలో ఏకైకలు పాకపాకలో ఏంటండి మోరు మనుషులు లేని వాళ్ళందరినీ కోయర్లో పెట్టేసుకోవటాలు పాట పాడితే చాలు ఎవరైనా పాడేయచ్చు దేవుని పాట ఆట కాదు అట్లా కాదు శుద్ధ హృదయం కావాలి నీకు రాగం లేకపోయినా పర్వాలేదు తాళం లేకపోయినా పర్వాలేదు శుద్ధ హృదయంలో నుంచి వచ్చిన పాట దేవుడు వింటాడు నువ్వు ఎంత మంచి గాత్రం ఉన్నా నీకు ఎంత మంచి సంగీతం తెలిసినా నువ్వు రక్షణ లేని వ్యక్తివైతే నీ పాటలు అంటే పిచ్చి పాటలు పాడతారన్నాడంట ప్రభు ఏం మాట్లాడు పిచ్చి పాటలు పాడుతూ దావీదలా పాడుతున్నాం అనుకుంటారు మీ పాటల ధ్వని నా దగ్గర నుండి తొలగిపోనివ్వండి మీ పాటలు ఎందుకు నాకు సంతోషం లేదని బైబిల్లో ఉంది ఎప్పుడైనా చదివారా అబ్బాయిలు అమ్మాయిలు కలిసి మాట్లాడుకుంటే మంచి మాట్లాడుకున్నా చూసేవాళ్ళకి ఎట్లా ఉంటుంది చెప్పు అన్నా చెల్లెళ్ళే మాట్లాడుకుంటున్నారనుకో కొత్తగా వచ్చేవాడికి తెలుసా తాట చెట్టు కింద కూర్చొని పాలు తాగుతాడంట ఒకడు పాలేరా నెత్తి కొట్టుకుంటాడు అవడ నింటాడా నమ్ముతాడా నార్మల్స్గా పాలు తాడా ఇట్లా తాగొచ్చు కదా చెట్టు కిందకి వచ్చి తల కొట్టాయి కదా అంటాడు కదండి కీడుగా కనిపించడానికి దూరంగా ఉండో నా కాలంలో నేర్చుకున్నాను నేను నా దగ్గర పద్దెనిమిది ఏళ్ళప్పుడు నుంచే నేను సేవ చేస్తున్నాను అప్పుడే ఇరవై ఏళ్ళప్పుడు ఇరవై రెండు ఇరవై మూడు ఏళ్ళప్పుడే చాలామంది స్త్రీలు యవనస్తురాలు ప్రార్థనకు వచ్చేవారు ఎప్పుడు బహిరంగంగా నేను ప్రార్థన చేస్తాను లోపలికి తీసుకెళ్ళి గదిలో సపరేట్గా ప్రార్థన చేయను అందరి ముందే నేను నిలబడతాను వాళ్ళు ఎవరన్నా వస్తే ఎవరైనా ఒక అమ్మాయి వచ్చి ప్రార్థన అడిగితే అమ్మా నువ్వు వెళ్ళి మీ అన్నయ్యను కానీ మీ నాన్నను కానీ మీ మీ అమ్మను కానీ తీసుకుంట్రా ఒక్కదాన్ని వేస్తే నేను మాట్లాడడం నేను ప్రేయర్ చేయను స్త్రీలు వచ్చి భార్యలు వచ్చి భర్తల గురించి చెబుతూ ఉంటారు అమ్మ అదేదో ఆయన కూడా తీసుకొచ్చి చెప్పమ్మా అని ఇక మళ్ళీ రారు ఇద్దరం వస్తే ఒకసారి మారు వస్తారు ఏంటండి యవ్వన కాలంలో పాస్టర్ గారులు ఎందుకు పడిపోతున్నారు ఇవాళ చేతులు పెట్టేస్తారు అమ్మాయిల మీద ఊపేస్తారు అది ఎక్కడ వాక్యానుసారమేది కాదు ఆ తొందరపడి హస్త నిక్షేపణ చేయొద్దు నీ దేహాన్ని పరిశుద్ధం కాపాడుకోవాలి నీ సాక్ష్యాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి నువ్వు ఏ తప్పు చేయకపోయినా చూసేవారికి తప్పుడు అభిప్రాయం కలగకుండా మన ప్రవర్తన కాపాడుకోవాలి అప్పుడు నామానికి నిన్ను బట్టి మహిమ వస్తుంది నిన్ను బట్టి నామానికి ఘనత వస్తుంది శ్రావకుడు అంటే ఎట్టు ఉండాలి విశ్వాసం అంటే ఎట్టుండాలి రక్షించబడ్డవాడంటే ఇది వ్యత్యాసం అని నిన్ను చూసిన వారు చూస్తే నీ ప్రభువు నామానికి గడతొస్తుంది పరిశుద్ధపరచబడుతుంది పరలోకముందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడను గాక నీ రాజ్యము వచ్చను గాక ఏ రాజ్యం మనం ఏ రాజ్యంలో ఉన్నాం ఏ రాజ్యంలో ఉన్నామండి భూలోక రాజ్యాలు ఇవి ఈ రాజ్యాలన్నీ మారిపోతుంటాయి ఐదు ఒకసారి మూడు సంవత్సరాలకోసారి అంటండి ఈ రాజ్యాలన్నీ అన్యాయపు రాజ్యాలే ఈ రాజ్యాలన్నీ పంచభూతములు మహావేంద్రముతో లయమైపోయే సమయం వచ్చినప్పుడు రాజ్యాలు రాజ్యాంగాలు కనబడవు అనేకమైన యుద్ధాలలో ఈ రోజున కొన్ని దేశాలు కనబడటం లేదు కొన్ని జనాంగాలు కనబడడం లేదు పొద్దున లేచిన న్యూస్ ఛానల్ ఓపెన్ చేస్తే ఏ రాజ్యం గురించి చెప్తుంటారు చెప్పండి భూలోకాన్ని గురించే బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ పరలోకానికి పోవడానికి మార్గం కనుగొన్నారు అని చెప్తారా పరలోకం పోవాలంటే అమెరికాలో చదువుకోవాలనుకుంటున్నారా కెనడా వెళ్ళాలనుకుంటున్నారా ఆస్ట్రేలియాకి వీసా కావాలా ఇప్పుడే టంగ్ ఇప్పుడే అప్లై చేయండి అంటారు కదండి అట్లా మరి పరలోకం పోవాలనుకుంటున్నారా దేవుని రాజ్యంలో చేరాలనుకుంటున్నారా ట్రయింగ్ ఇప్పుడే చేయండి అని అంటుందా ఆహా ఎప్పుడు పరలోకం గురించి ఎవరు మాట్లాడరు ఇక్కడ చచ్చిన తర్వాత ఏం జరుగుద్దో ఎవడు చూసి వచ్చాడు అంటారు చాలామంది ఏంటండి ఒకవేళ మీరు అందరూ కలిసి చూసి మళ్ళీ నన్ను పంపించారు అనుకోండి మళ్ళీ వస్తారా మీకు విజయవాడకి ఏముందని వస్తాను ఇక్కడ ఏంటండి పరలోకం పోయినోడు భూగులోకానికి రాడు ఇక్కడ అరకరం పొలం కాదు వంద ఎకరాల పొలం కాదు వంద కేజీలు గోల్డ్ ఉందని రాడు ఎందుకంటే రోడ్డు అంతా గోల్డే అక్కడ నీ గోల్డ్ ఎవరికి కావాలి అక్కడ ఏంటంటే బంగారు వీధుల్లో ఉన్నోడికి ఈ పట్టణం మళ్ళీ కావాలా నీ రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నాను రూపా నీ రాజ్యంలో నన్ను చేర్చుకో తెలుగు వేయబడిన దొంగ ఏమన్నాడండి యేసు యేసూ పక్కోడన్నాడు నువ్వు దేవుడు అయితే నిన్ను విడిపించుకో మమ్మల్ని కూడా విడిపించు మళ్ళీ పోయి వాళ్ళని మనల్ని అరెస్ట్ చేసిన వాళ్ళందరూ తందాం ఇంకా కొన్ని ముగిద్దాం అన్నట్టు అనమాట ఏం కావాలంటే ఆయన కేసు ప్రభు ఏం చేయాలంట ఆయన విడిపించాలంట మళ్ళీ లోకంలో పోయి బతుకుతాడంట అందుకే కానీ రెండో వాడు ఏమన్నాడు దేవుడికి దేవుడి భయపడవాడు మనకైతే ఇది న్యాయం ఈయన ఏ దోషం లేదు అని యేసు వైపు ఏమన్నాడు ఏసు మీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను ఎక్కడ ఎక్కడ జ్ఞాపకం చేసుకోమంటున్నాడు ఆయన్ని దేవుని రాజ్యంలో నేను ఉండాలి ఈ రాజ్యం చాల నాయన ఈ లంచాలు మోసాలు కూనీలు ఈ మానభంగాలు ఈ బలాత్కారాలు ఈ కుంభకోణాలు ఈ మోసాలు అన్యాయాలు దౌర్భాగ్యాలు బలాత్కారాలు ఎక్కడ చూసినా ఇదే న్యూస్ పేపర్ ఆన్ చేస్తే ఎక్కడ చూసినా దోపిడీలు దొంగతనాలు పేదాభిప్రాయాలు కొట్టుకోటాలు విమర్శించుకోటాలు బలవంతులు బలహీనుల్ని అణిచివేయటం అన్యాయం అక్రమం ఇంకా ఈ లోకంలో బతకాలి రాశపడతారేంటండి ఇంకా ఈ లోకాన్ని గురించి ఆలోచిస్తారేంటి నిజమైన విశ్వాసి ప్రార్థించే ప్రార్థన ప్రభువా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో నీ వచ్చేటప్పుడు వెత్తపడే సంఘంలో నన్ను నిలబెట్టుకో నువ్వు వచ్చి తీసుకెళ్తాడున్నావు కదా నేను వెళ్ళి మీకు నివాస స్థలములు సిద్ధపరిచి మరల వచ్చి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అన్నవాడు పైనున్న మీరు క్రీస్తుతో పాటు లేపబడిన వారైతే పైనున్న వాటి మీదనే కానీ భూసంబంధమైన వాటి మీద మీ మనసు పెట్టుకొని నీ రాజ్యం వచ్చును అని ప్రార్థన చేసినప్పుడు అవును కదా ఈ భూలోక రాజ్యంలో చొలకనైన ఉంటాయి చొలకనైన కలవరాలు ఉంటాయి ఇది యాత్రికులు ప్రయాణికులుగా మనం ఉన్నాం ప్రభా నీ రాజ్యంలో నన్ను చేర్చుకో నీ రాజ్య వారసులుగా చేసుకో అన్నది మన ప్రార్థనలోని సారంగా ఉండాలి పరలోకం వద్ద మా తండ్రి నీ రామ పరిశుద్ధ కాక నీరాజ్యం గాక నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందు నెరవేరునుగాక పరలోకంలో ఓన్లీ వన్ కమాండ్ ఒక్క మాటే కోట్లాది దూతలు ఆ మాటకు లోబడాలి తండ్రి చెప్పిన మాటకు తిరుగులేదు అక్కడ అన్ని ఒక్కని ఆధ్వర్యంలో ఉంది ఆ లూసిఫర్ అనే దూత ఆయన మాజ్ఞను మాతను తిరగబడ్డాడు కాబట్టి తోసివేయబడ్డాడు పరలోకంలో నుంచి సాతానుగా మారాడు పరలోకంలో ఎప్పుడు తండ్రి మాట చెల్లుతుంది భూలోకంలో భూలోకంలో ఇష్టం వాడివి అవునా కాదా చెప్పండి నిజంగా చెప్పండి నిజంగా చెప్పండి అమ్మ భార్యభర్తలు నిజంగా చెప్పండి మీరు చాలా ఆదర్శ దంప దంపతులు మీరు ఎప్పుడు ఘర్షణ పడరు కానీ నిజంగా చెప్పండి మీ ఆలోచనలు మీ ఆయన ఆలోచనలు ఒకటేనా మీ ఇష్టాలు మీ అభిప్రాయాలు ఒకటేనా మీ ఆయన చేయమన్నదే చేస్తావా ఆయన వద్దంటే మానేస్తారండి ఆయన చెప్పడం మానేస్తుందంట ఏం మానేస్తుంది ఆయనకు వద్దని తెలిసిదే అది చెప్పకుండా చేస్తుంది ఆమె ఆమెకు వద్దని తెలిస్తే అది ఆమెకు చెప్పడం అంతే కానీ మాత్రం ఆయన అభిప్రాయం మార్చుకోడు ఎవరిస్తాం వాడిది పిల్లలు అంతే కదా ఇప్పుడు అలాగే తయారవుతున్నారు కదా మన పిల్లలు చూడండి మనకి మనం చెబితే ఏ విషయం చెబితే కోప్పడతాము ఆ విషయం వాళ్ళు చెప్పరు మిగిలిన విషయాలన్నీ పిల్లలు చెప్తారు మనకి పోస కూర్చున్నట్టు చెప్తారు అన్నీ కూడా కానీ ఏది సరికాదో వాళ్ళకి తెలుసు డాడీ ఒప్పుకోరు మమ్మీ ఒప్పుకోదు ఇది సరికాదని తెలిస్తే అది మాత్రం చెరు అంటే మనిషి సగటు మనిషి తన ఇష్టాన్ని చేసుకుంటున్నాడండి ప్రార్థన అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ప్రార్థన అనే మాటకే ఒక్క మాటలో సమాధానం చెప్పాలంటే నీ చిత్తాన్ని వదిలిపెట్టి ఆయన చిత్తం తీసుకోవటం అన్నమాట ప్రార్థన నీ ఇష్టాలన్నీ నెరవేర్చుకోవడానికి అది ప్రార్థన చేసేది నీ ఇష్టాలన్నీ బలిపేట మీద పెట్టేసి ఆయన ఇష్టం చేయడానికి సిద్ధపడటమే ప్రార్థన సారం ఎంతమందికి అలాంటి ప్రార్థన చేస్తున్నారు ఇవాళ ఏవేవో దేవుడిని అడగడానికి వచ్చాను అంటం కాదు ఇవాళ ఏమేమి దేవుడు ఇస్తాడో నాకు తీసుకొని వెళ్ళడానికి వచ్చాను అనేది ప్రార్థన ఒక్కొక్కసారి నీవు అడిగింది దేవుడు ఇస్తాడు నీవు అడిగింది దేవుడిని చిత్రంలో అడిగితే నీకు ఇస్తాడు మీరు అడుగుడు అన్నాడు ఆయన కానీ అడిగడా ఇవ్వలేదంటున్నారు మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం అడిగారు కాబట్టి మీకు ఆ మాట చూడండి భోగాలంట భోగాలంటే ఏంటి మీరు ఊరకే అనుభవిస్తానికి ఆనందిస్తానికి ఆనందం అంటే ఆనందం కాదు మంచి మాట అది మళ్ళీ బోగమంటే గొప్పకే గొప్పకే తప్పైనటువంటి ఆనందం ఎంత సీరియస్గా ప్రార్థన చేసినా పక్కోడి కాళ్ళు పగిలిపోవాలయ్యా తన తల అద్భుతాలు చేసే దేవుడు ఆశ్చర్యాలు చేసే దేవుడు దేవుడా 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 ప్రభా నువ్వు ఒక్క మాట చాలు పగిలిపోతే తలకాయ నువ్వు రాత్రి అంతా ప్రార్థన చేసినా తల పగులుతుందా ఏ ఎందుకు బాగాలే ప్రార్థన వినలేదు దేవుడు విన్నాడు కానీ నువ్వు అడిగింది సరైంది కాదు రోజున మనుషుడు దేవుని దగ్గర వాడి ఇష్టాలన్నీ అడుక్కుందామని ప్రయత్నిస్తున్నాడు అందుకే పరలో ప్రభు దేవి ప్రార్థనలో చెప్పాడు మీరు ప్రార్థన చేసినప్పుడు వెళ్ళ నా చిత్తము కాదు నీ చిత్తమే జరుగునుగాక అందుకే మనస్సుతో ప్రార్థన చేస్తాను ఆత్మలో ప్రార్థన చేస్తాను అన్నాడు పౌలు మనం ప్రార్థనలో ఒక తీర్మానం చేసుకోవాలండి మనం మనం చేసే పనులన్నీ కూడా మనకి ఇష్టమై చేస్తున్నామా ఇష్టం లేకుండా చేస్తున్నామా ఇష్టం లేకుండా చేయగలరు ఏదన్నా నీవు తీర్మానించుకుంటేనే ఏదైనా నీవు క్రియల్లో చేయగలుగుతావు నీ మనస్సులో దేవుని చిత్రం చేయడానికి తీర్మానించుకుంటే పౌలు ఎరుషులేముకు వెళ్ళటకు అభిముఖ కూడా అయ్యాను ఆ మంచి మాట ఉంది అభిముఖి కూడా అయ్యాను వెళ్ళాలి అని తీర్మానించుకున్నాడంట ఓ ప్రవక్త చెప్పాడు బాబు వద్దు నువ్వు అక్కడ చచ్చిపోతావు నిన్ను అక్కడ చంపేస్తారు నీకు అక్కడ కీడు ఉంది నీకు చెరసాలు ఉంది నీకు బాధలు ఉన్నాయి నువ్వు వెళ్ళొద్దు అంటే పోలేమున్నాడు తెలుసా బాధలున్నా సరే చావాల్సి వచ్చినా సరే ఇది దేవుని చిత్తము ఒకసారి ఆ మాట చూస్తే బాగుంటుంది చూడండి ఇరవై ఒకటి పన్నెండు పదమూడు ఈ మాట వినినప్పుడు మేమును అక్కడి వారును ఇరుసలేము వెళ్ళవద్దని అతని బలిబాలు కొంటే కానీ పౌలు ఇది ఎందుకు మీరు ఏడ్చిన గుండెలు బద్దరు చేసి నేనైతే ప్రభు అయిన ఏసునామ నిమిత్తము ఇరుషలేములు బంధించబడుటకే కాక చనిపోవుటకు కూడా సిద్ధముగా ఉన్నామని చెప్పాను అతడు ఒప్పుకొనందున మేము ప్రభువు చిత్తము జరుగునుగాకా అని బాబా ఏం శాహుడండి నా ఆ వెళ్ళొద్దయ్యా విజయవాడ కాళెర కొడతారంటే వస్తాడా మళ్ళీ ఎక్కడికి వెళ్ళొద్దయ్యా నీకు ఎరుసలేవుల బంధకాలున్నాయి అంటే అన్నాడు నేను బంధించబడడానికి కానీ చనిపోవడానికి కానీ మీరెందుకు ఏడుస్తారు నా గురించి నేను రెడీ ఎందుకంటే ఇది దేవుని చిత్తం నేను చచ్చే ముందు రోజులకు సాక్ష్యం చెప్పాలి అక్కడున్న అధిపతులకు సాక్ష్యం చెప్పాలి నేను అన్నింటిలో శ్రేష్టమైన మరణమైన దిక్కుబలిన మరణం కాదు అత్తసాక్షిగా నేను మరణించాలి నేను సిద్ధం ఇది ప్రభు చిత్తం ప్రభు చిత్తం ప్రభు చిత్తము చేయవాడు నిరంతరము నిలుచున్నాం పరలోకమందు నీ చిత్తము జరిగినట్లు ప్రభువా నా జీవితంలో నీ చిత్తము జరగనేమో అందరు చెప్పండి అంత పాటు పరలోకములో నీ చిత్తము జరిగినట్లు ప్రభువా నా జీవితములో నీ చిత్తము జరగనేమో పరలోకమందు నీ చిత్తము జరుగునట్లు భూలోకంలోనే మాట తీసేయండి నా జీవితంలో నీ చిత్తము ఆ అద్దీ ఆ ఒక వ్యక్తి చెప్పాల్సిన సాక్ష్యం నలభై ఎనిమిది ఏళ్ల క్రితం నీ చిత్తానికి నేను లోబెడతానని నా బతుకుని ఆయనకి అప్పగించుకున్నా ఈ రోజు వరకు ఆయన చిత్తంలో ముందుకు సాగుతుంటే నేను దీవించబడుతున్నా అనేకులు దీవించబడుతున్నాను ఆయన చిత్తంలో కష్టాలు ఉంటాయి నిందలు ఉంటాయి అవమానాలు ఉంటాయి బాధలుంటాయి మరణించవలసి వస్తుంది కానీ ఆయన చిత్తం ఉత్తమం ప్రతిరోజు లేచి రంటనే ప్రభా ఈరోజు నీ చిత్త ప్రకారంగా నన్ను బ్రతకనే ప్రతి విషయంలో దేవుడిని చిత్తం చేయండి మ్యారేజ్ దేవుడిని చిత్తమా ఇల్లు కొనుక్కోవాలని నీ చిత్తమా బైక్ కొనుక్కోవాలని చిత్తమా ఏంటండి ప్రతిసారి ప్రార్థన చేస్తారా చేయరా చేస్తారా చేయరా ప్రార్థనతో ప్రారంభించు ఏదైనా సరే ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నావా ప్రార్థన చేసుకొని వెళ్ళు ఇంట్లో నుంచి బయట నుంచి లోపలికి వచ్చావా ప్రార్థన చేసుకొని దేవుడిని స్థుతించు భోజనం చేస్తున్నావా ప్రభువుని స్థుతించు వస్తువు కొనడానికి వెళ్తున్నావా ప్రభువుని అడుగు వాహనాలు కొనడానికి వెళ్తున్నావా ప్రభు సన్నదలో ప్రార్థించు వెళ్ళు గారు వచ్చి ప్రార్థన చేసేదాకా పాస్త గారు తర్వాత చేస్తారు కావాలంటే ప్రార్థన నువ్వే చేసుకోవాలి పాస్తగారులు కదండి ప్రార్థన చేయాలి మేము కానుకలు ఇవ్వాలి కదా అన్నాడు ఆయన ఎందుకంటే ప్రార్థనలు చేసే పని పాష్టకారుల తంట కానుకలు ఇచ్చే పని విశ్వాసులదంట ఎవరు నేర్పించారు బాబు ఇది అందరూ ప్రార్థన చేయాలి మీరు చేసినా వింటారు ప్రార్థన మేం చేసినా మీరు మేము చేస్తే ఇంకా అద్భుత కార్యాలు చూస్తాం రాయి నేను ఎత్తలేకపోతే బ్రదర్ చేయండి అని మిమ్మల్ని అడిగి ఎత్తుకుంటా ఎత్తుకుంటాం మీరు భరించలేని భారాలు మీకుంటే మీ ప్రార్థనా భారాలు మూలైనవి ఉంటే మీ కాకపోతుంటే మరో విశ్వాసినో మరో దైవజనున్నో మరో సహవాసాన్నో సంఘాన్నో మా కోసం ప్రార్థన చేయమని అడగటంలో తప్పేమీ లేదు వాళ్ళ సహకారంతో మనం ప్రార్థనలో బలపడతాం ఇప్పుడు అందరూ ఒక్క నిమిషం లేచి నిలబడదాం ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తల వంచి ప్రార్థన చేయండి ఎన్నోసార్లు నేను ప్రార్థిస్తున్నాను కానీ నా ఇష్టమే చేసుకుంటున్నానయ్యా నా ఇష్టానుసారంగానే ప్రవర్తిస్తున్నాను క్షమించు నా చిత్తము కాదు నీ చిత్తమే అనే ప్రార్థన నాకు నేర్పించు శోధనలో పడకుండా కాపాడు ఏనాటి కానాడు నీ మాట విని నీ వాక్యానుసారమైన జీవితం కలిగి జీవిస్తానికి నాకు సహాయించే ఆకాశ పక్షుల్ని పోషించే దేవుడు నా ఆహారం ఇస్తాడన్న విశ్వాసం దయచేయ నా ప్రార్థనలో ఏమేమో అడుగుతున్నానే కానీ పరలోకానికి దగ్గరగా ఉండాలని పరలోకంలో నా ప్రార్థన వినబడాలని పరం నుండి నాకు సహాయం దొరకాలనే విశ్వాసపూరితమైన ప్రార్థన నాకు నేర్పించు నాయన ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం నన్ను పరిశుద్ధపరచు నన్ను పరిశుద్ధపరచు నన్ను పరిశుద్ధపరచు నాయన నా బ్రతుకు సరిలేదు నీ రక్తంలో నన్ను కడిగయ్యా నన్ను చూచిన వారు నిన్ను చూడాలయ్యా నన్ను చూచిన వారు నిన్ను మహిమపరచాలయ్యా నీ వాక్యాన్ని దినదనము ధ్యానించే అనుదనము నీ వాక్యం ద్వారా బలపడే జీవితాలు మాకు దయచేనాయన వాక్యం ఒకసారి చదువుతున్నా ఒకసారి చదవటం లేదయ్యా ఒకరోజు ప్రార్థన చేసుకుంటున్నా ఒకరోజు చేసుకోవటం లేదయ్యా అందుకే నా ఆధ్యాత్మిక జీవితము సరిలేదు నాయన అనుదనము అనుసరించే భక్తి నాకు దయచే ఏనాటి కానాడు మన్నా పోగు చేసుకునే విశ్వాసం నాకు దయచే అయ్యా ప్రార్థన చేస్తున్నాను కానీ జవాబులు రాలేదే ప్రార్థన చేస్తున్నాను కానీ అద్భుతాలు జరగలేదే ప్రార్థన చేస్తున్నాడు కానీ నా ప్రభు నా ప్రార్థన వినలేదే అనుకుంటున్నావేమో అసలు నీ ప్రార్థన పరలోకం చేరిందా నువ్వు ఆయన చిత్తంలో ప్రార్థిస్తున్నావా నా చిత్తము కాదు నీ చిత్తమే జరగనివ్వాలయ్యా ఒకటి అనుకున్నాను కానీ నువ్వు చెప్పిందే చేస్తానయ్యా నాకు ఒకటి ఇష్టం కానీ నువ్వు చేయమన్నదే చేస్తాను ఆయన నీ చిత్తమే నా చిత్తము నీ ఇష్టమే నా ఇష్టము నీతోటే ఉంటానని దేవుడితో ఒప్పందం చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమగల్ల తండ్రి ఒక్కసారి మా వైపు చూడు నాయన ఎవరి బాధ ఏదో చూడయ్యా ఎవరి మరేదో వినయ్యా ఎవరి అవసరత ఏదో తీర్చునాయన నీతో సహవాసం కలిగిన ప్రార్థన జీవితం మాకు అయ్యా క్రమముగా ప్రార్థించుకునే అభ్యాసం మాకు నాయన మా హృదయ వాంఛ తీర్చు నాయన నీతో కనెక్ట్ అయ్యేటువంటి నీతో సంభాషించుకునే భక్తి మాకు దయచేయి క్రీస్తునామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెన్